ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా విద్యార్థిని విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం రోజున సిరిసిల్ల పట్టణం గీతానగర్ లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమాలు ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రత్యేక అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ విద్యార్థులు ప్రమాదాల నివారణతో మంచి ఫలితాలు సాధించాలని జిల్లాలో పలు కార్యక్రమాలు ఈ విషయంపై ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ప్రమాదాలకు గురికాకుండా పాటించవలసిన నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు వివరించారు. తప్పనిసరిగా విద్యార్థులు ద్విచక్ర వాహనాలు తప్పేటప్పుడు హెల్మెట్లు ధరించాలని ఇతరులకు కూడా హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించి ట్రాఫిక్ నిబంధనలు తాము పాటిస్తూ ఇతరులు పాటించేలా బాధ్యతగా ఉండాలి అని తెలిపారు. బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించవలసిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంది అని ఆయన సూచించారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థుల ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా క్యాలెండర్ను ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ జిల్లా పరిషత్తు ప్రధాన ఉపాధ్యాయురాలు భాగ్యరేఖ, ఘనశ్యామ్ ఓజాతో పాటు గణేష్ బుర్ర శ్రీనివాస్, ప్రశాంత ఓజా, శ్రీనిధి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు హాజరయ్యారు.